వెల్కమ్ టు శాకంబరి పాకశాల. ఈరోజు మనం వాక్కాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామా? ఇది వాక్కాయల సీజన్ కదండి, మళ్ళీ మళ్ళీ దొరకదు, ఇయర్లీ వన్సే వస్తాయి కాబట్టి ఇప్పుడే చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మినపప్పు, మెంతులు, వాక్కాయలు, కళ్ళుప్పు, ఎండు మిరపకాయలు. వాక్కాయలు ఇలా మధ్యలో కట్ చేసుకొని లోపల గింజలు ఉంటాయి, అవి తీసేద్దాం. గింజలు ఉంటే వగరుగా ఉంటుందండి, పచ్చడి రుచి రాదు. ఇలా కట్ చేసి వాటర్లో వేసేసుకుందాం. ఇలా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, మెంతులు, మినపప్పు వేయించేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పుల్లగా ఉంటాయండి వాక్కాయలు, కాబట్టి ఎండుమిరపకాయలు కాస్త ఉప్పు రెండు కొద్దిగా ఎక్కువే పడతాయి. నార్మల్ పచ్చడి మీద కన్నా దీంట్లో కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వాక్కాయల్ని వేసేసుకుందాము. 5 మినిట్స్లో అయిపోతుందండి పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. వాక్కాయ పప్పు కూడా చాలా బాగుంటుంది, కొబ్బరి వాక్కాయ పచ్చడి అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గ పెట్టేసుకుందాం. అయిపోయింది. వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత రోట్లో వేసి నూరేసుకుందాం పచ్చడి. ఇది పచ్చడి రోట్లో వేసుకుని నూరుకుంటేనే బాగుంటుందండి. మిక్సీలో వేస్తే ఈ వాక్కాయలు అవి తేగుడు తేగుడుగా అయిపోయి బాగుండదు. మీ ఇష్టం వేసుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కచ్చాపచ్చాగా. రోటి పచ్చళ్ళు అంటే రోట్లో నూరితేనే టేస్ట్ వస్తాయి. ఎండుమిరపకాయలు మెదిగిపోయినాయి కదండి, ఇప్పుడు వాక్కాయలను కూడా వేసేసుకుందాం. దీంట్లో కొత్తిమీర అవన్నీ ఏం వేయక్కర్లేదండి. ఎండుమిరపకాయలకి కొత్తిమీర కాంబినేషన్ అంత బాగుండదు. పచ్చిమిరపకాయలకి నూరుకుంటే కొత్తిమీర వేసుకుంటాం. ఎండుమిరపకాయలతో అయితే ఈ పచ్చడి టేస్ట్ బాగా వస్తుందండి, కొద్ది స్పైసీగా పుల్లగా చాలా బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా కొద్ది కచ్చాపచ్చగానే నూరుకుంటే బాగుంటుంది. రోట్లో కూడా ఎంత 5 నిమిషాల్లో అయిపోతుంది పచ్చడి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మిక్సీలో కన్నా రోట్లో పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. అయిపోయిందండి, ఈ మాత్రం ఎదిగితే చాలు. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే వాక్కాయ పచ్చడి రెడీ. ఓసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి.